అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. ఇవాళ రోజున మరొక అద్భుతమైన నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మన దేశం గర్వించదగ్గ విధంగా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేస్తూ అడుగడుగున తన సత్తాన్ని చాటి చెప్పుతున్నటువంటి ఇస్రో నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 182 పోస్టులతోటి అద్భుతమైన పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇస్రో. సాధారణంగా ఇస్రో నుంచి ఏ నోటిఫికేషన్ విడుదలైనా సరే దాదాపుగా ఒక 50 కానీ 60 కానీ ఆ విధంగానే పోస్టులు వస్తాయి. కానీ ఈసారి మాత్రం 182 పోస్టులతోటి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th క్లాసు, ఐటీఐలు, అలాగే డిప్లొమా డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులు, అలాగే బీటెక్ బీఎస్సీ ఫినిష్ చేసిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఎలా ఉంటాయి, ఫీజు ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి పోస్ట్ గురించి చాలా క్షుణ్ణంగా చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే అదే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మేము మళ్ళా ప్రతి నోటిఫికేషన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంటాము. సో దయచేసి వీడియోకి మాత్రం ఒక్క లైక్ వేసుకోండి. ముందుగా టెక్నీషియన్ బి పోస్టుల విభాగం చూసుకుందాము. సో టెక్నీషియన్ బి విభాగానికి వచ్చేసినట్లయితే ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ పవరు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఫిట్టరు, అలాగే ఎలక్ట్రికలు, ప్లంబరు, తర్వాత టర్నరు, అలాగే మెకానిస్టు, ఇలా చాలా పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రతి పోస్ట్కి కూడా ఎలక్ట్రానిక్, మెకానిక్, టెక్నికల్ పవర్ ఇలా విభాగానికి, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్కి, మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్కి 50 పోస్టులు, ఫిట్టర్కి 17 పోస్టులు, ఎలక్ట్రికల్కి 11 పోస్టులు, ప్లంబర్కి 5 పోస్టులు, అలాగే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి 8, టర్నర్కి 3 పోస్టులు, మెకానిస్ట్ గ్రేడ్కి 3, మోటార్ వెహికల్ మెకానిక్కి 1 పోస్టు, ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ మెకానిక్కి 1 పోస్టు, మెకానిస్ట్కి 1 పోస్టు, ఎలక్ట్రోప్లేటింగ్కి 1 పోస్టు, వెల్డర్కి 1 పోస్టు చొప్పున ఈ విధంగా టెక్నీషియన్ బి వేకెన్సీస్ని వాళ్ళు ఇచ్చారు. ఈ టెక్నీషియన్ బి వేకెన్సీస్కి 10th క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్, ఆయా విభాగానికి చెందిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకుంటూ టెక్నీషియన్ బి అనే పోస్టులకి, అలాగే డ్రాట్స్మెన్ మెకానిక్ పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే డ్రాట్స్మెన్ మెకానిక్కి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి కూడా డ్రాట్స్మెన్ బి పొజిషన్కి వస్తాయి. ఇందులో మీరు 10th క్లాస్తో పాటు ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసీ కానీ, దీంట్లో డ్రాట్స్మెన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ విభాగానికి వచ్చేసినట్లయితే మెకానికల్ పోస్టులకి 13, ఎలక్ట్రానిక్స్కి 17 పోస్టులు, కంప్యూటర్ సైన్స్కి 5 పోస్టులు, ఆటోమొబైల్కి 1 పోస్టు, ఎలక్ట్రికల్కి 2, ఇన్స్ట్రుమెంటేషన్కి 2, సివిల్కి 1 పోస్టు చొప్పున ఈ విధంగా వీళ్ళు పోస్టులు అనేవి కేటాయించారు. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇందులో ఆయా విభాగాలకు సంబంధించిన వాటిల్లో మీరు డిప్లొమా పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ చాలా పోస్టులు ఉన్నాయి కదా, ఆ విభాగాల్లో మీకు ఖచ్చితంగా మీరు డిప్లొమా పూర్తి చేసినట్లయితే ఈ పోస్టులకు మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. లైబ్రరీ అసిస్టెంట్ కూడా 4 పోస్టులు ఉన్నాయి. ఈ లైబ్రరీ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ 1st క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అసిస్టెంట్కి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక సైంటిఫిక్ అసిస్టెంట్కి కెమిస్ట్రీకి 2 పోస్టులు, ఫిజిక్స్కి 3 పోస్టులు, యానిమేషన్ అండ్ మల్టీమీడియాకి 1 పోస్టు, ఎలక్ట్రానిక్స్కి 1 పోస్టు, మొత్తం అన్నీ కలుపుకుని చూసుకున్నట్లయితే ఇందులో 4 విభాగాలకు సంబంధించి ఇలా పోస్టులు అనేవి కేటాయించారు. ఇందులో మీరు ఆయా విభాగాల్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో బీఎస్సీ కెమిస్ట్రీ అడిగారు కెమిస్ట్రీ వాళ్ళకి, బీఎస్సీ ఫిజిక్స్ అడిగారు ఫిజిక్స్ విభాగానికి, యానిమేషన్ అండ్ మల్టీమీడియాకి యానిమేషన్ అండ్ మల్టీమీడియాలో మీరు బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ మీరు పూర్తి చేసి ఉండాలి, అది కూడా 1st క్లాస్లో పూర్తి చేసి ఉండాలని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే హిందీ టైపిస్ట్ విభాగానికి వచ్చేసినట్లయితే హిందీ టైపిస్ట్కి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో మీరు 10th క్లాస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే హిందీ అనేది తప్పనిసరిగా సబ్జెక్ట్ అనేది ఉండాలి అని చెప్పారు. అలాగే హిందీలో మీకు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కంప్యూటర్ మీద కొట్టగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ కింద ఉంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. క్యాటరింగ్ అటెండెంట్కి 5 పోస్టులు అనేవి ఉన్నాయి. మీరు 10th క్లాస్ పాస్ అయినట్లయితే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కుక్కి 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే వాళ్ళు మీకు ఏంటంటే ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ కనుక మీరు కుక్ పోస్ట్ కనుక అప్లై చేసుకున్నట్లయితే ఫైర్మెన్ పోస్ట్కి 4 పోస్టులు ఉన్నాయి. ఈ ఫైర్మెన్ 4 పోస్టులకి కూడా మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించి ఫిజికల్ టెస్ట్లు మీరు పాస్ అవ్వాలి. ఇందులో ఒక ఫైర్మెన్ ఉద్యోగానికి తప్ప మిగతా ఏ ఉద్యోగానికి, మిగతా దేనికి కూడా ఎటువంటి ఫిజికల్ టెస్ట్ లేదు. సో ఫైర్మెన్ ఉద్యోగానికి 10th క్లాస్తో పాటు మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కనుక మీరు పూర్తి చేసినట్లయితే మీకు జాబ్ అనేది ఇస్తారు. మిగతా ఈ ఫైర్మెన్ కాకుండా మిగతా ఉద్యోగాలన్నింటికి కూడా రిటర్న్ టెస్ట్, అలాగే మీకు చిన్న స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఆయా విభాగాల్లో ప్రావీణ్యత ఉంది అని వాళ్ళు తేల్చుకున్న తర్వాత వెంటనే మీకు జాబ్ అనేది చేతిలో ఇస్తారు.
ఇందులో ఏజ్ లిమిట్ ప్రతి ఉద్యోగానికి కూడా 18 నుంచి 25 సంవత్సరాలు, 18 నుంచి 30 సంవత్సరాలు, అలాగే 18 నుంచి 35 సంవత్సరాలు. ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా మీకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా బాగా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషను, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వీళ్ళందరికీ కూడా ఇంకా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ బాగా ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోండి. అలాగే ఈ అప్లికేషన్కి లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి 6 తారీఖు 2020. వెంటనే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, 6 తారీఖే లాస్ట్ డేటు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చేసినట్లయితే 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అందరూ కూడా పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేదా ఆన్లైన్ పేమెంట్ దేని ద్వారా అయినా సరే మీరు ఈ 250 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ వాళ్ళు వీళ్ళంతా కూడా పే చేయొచ్చు. ఒకవేళ కనుక మీకు ఆన్లైన్ పేమెంట్ లేకపోయినట్లయితే ఆఫ్లైన్ ద్వారా కూడా ఫీజు పే చేయొచ్చు. దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్ని విజిట్ చేసి మీకు దాంట్లో ఏంటంటే నీట్గా ఏదైతే ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ ఫిల్ చేసి, చలాన్ ఉంటుంది ఆ చలాన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. దాని వివరాలు, పూర్తి వివరాలు మీకు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, క్లియర్గా ఒకసారి చదువుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇస్రో నుంచి విడుదలైనటువంటి టెక్నీషియన్, అలాగే డ్రాట్స్మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే కుక్, డ్రైవర్, క్యాంటీన్ అటెండెంట్, ఫైర్మెన్, హెవీ వెహికల్ డ్రైవర్, మెకానిక్, ఇవన్నీ పోస్టులకు సంబంధించిన అద్భుతమైన నోటిఫికేషన్. ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్లు అన్నీ కూడా బెంగళూరులోనే ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా బెంగళూరులోనే ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎక్కడా కూడా మీరు సద్వినియోగం చేసుకోండి, మిస్ చేసుకోకండి. ఎక్కడా మిస్ చేయకుండా జాగ్రత్తగా అప్లై చేసుకుని వెంటనే ఈ ఉద్యోగాలు సాధించండి. సో ఇది ఫ్రెండ్స్, ఇస్రో నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేటు. మరిన్ని అప్డేట్స్తో, తర్వాత నోటిఫికేషన్స్తో నేను మీ ముందుంటా. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను మీ సరచంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అంట యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.